దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం చూడండి. వింటున్న మనతోనే సూటిగా ప్రభు అంటున్నారు, మన దేవుడైన యెహోవా వింటున్న మనల్నంట ఎక్కువగా ఎంచుతున్నారు. ఎంత ఎక్కువగా? అక్కడ ఈ వచనంలోనే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. మనల్ని ఎంత ఎక్కువగా అంటే భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే. ఈ మాటలు మనం పరిశీలిస్తే మీరు ఒక ప్రత్యేకం, అందరికంటే దేవుడికి మీరే ఎక్కువ. అలా మనల్ని ఎక్కువగా ఎంచింది ఎవరు అంటే దేవుడు. లోకం మనల్ని తక్కువగా ఎంచొచ్చు. యోసేపును తక్కువగా ఎంచారు తన అన్నలంతా, కానీ దేవుడు ఎక్కువగా ఎంచాడు యోసేపును. దావీదును సొంత తండ్రి తక్కువగా ఎంచాడు. అన్నలందరిలో ఇతడే తక్కువ వాడు, పనికి మాలిన వాడు అన్నట్టుగా ఎంచాడు, కానీ దేవుడు అతన్ని గనునిగా ఎంచాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు, వారిని లోకం చాలా తక్కువగా ఎంచింది, కానీ దేవుడు వారిని ఎక్కువగా ఎంచాడు. కారణం వారి భక్తి, వారి ప్రవర్తన, వారి మంచితనం ఆయనకి నచ్చింది. ఎక్కువగా ఎంచాడు, అందరికంటే ఎక్కువగా ఎంచాడు. ఈరోజున మీతోనే అంటున్నారు సూటిగా ఆయన, మన దేవుడైన యెహోవా అందరికంటే మనల్ని ఎక్కువగా ఎంచుతున్నాడు. మనం ఎక్కువ ఆయనకి. మన కళ్ళ ముందు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప భక్తులు కావచ్చు, గొప్ప ప్రార్థనాపరులు కావచ్చు, గొప్ప ధనుకులు కావచ్చు, గొప్ప స్థాయిలో ఉన్నవారు కావచ్చు, కానీ దేవుడికి మీరే ఎక్కువ. ఎక్కువగా ఎంచి ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అంటే మనం ఆయన సొంత జనం, వీరు నా సొత్తు, నా సొంత జనం అని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ఇది ఎంత గొప్ప సంగతి. మనకి ఒక ఇళ్ళ నావాళ్ళు, వీళ్ళ నావాళ్ళు, ఎంత అద్భుతమైన మాట. మనల్ని ఆయన స్వకీయ జనంగా ఆయన ఇచ్చాడు. మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఆయన పిలిచిన ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురపరచాలి. కనుక మనం ఎవరు అంటే ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం. మనం దేవుని సొత్తైన ప్రజలం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం. ఒకప్పుడు ప్రజగా మనం కాదు, ఇప్పుడు దేవుని ప్రజ. మనం ఇప్పుడు దేవుని ప్రజ. ఒకప్పుడు లోకస్తునిగా, లోక మనుషులుగా మనం జీవించామేమో, కానీ ఇప్పుడు మనం దేవుని ప్రజ. మనం ప్రత్యేకం ఆయనకి, ఎక్కువగా ఎంచుతున్నాడు. ఇంకెలా చెప్పాలంటే, మనల్ని ఎక్కువగా ఎంచాలంటే ఇంకా మనం ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటారు, మీరు లోకంలో ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా అంటే మనం జీవం గల దేవుని ఆలయం, అది గుర్తుంచుకోండి. మనం దేవుని ఆలయం, మనం ఆయన స్వకీయ జనం, చీకటిలోని పిలువబడిన వారం, ఒక ప్రత్యేకం మనం. కనుక మనం ప్రత్యేకంగా ఉండాలి లోకంలో. ప్రత్యేకంగా అపవిత్రమైన వాటిని ముట్టొద్దు, అపవిత్రమైన పనులు చేయొద్దు, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, అపవిత్రమైన చూపులు చూడొద్దు. మనం ప్రత్యేకంగా జీవిద్దాం. అలాగే మనం ప్రత్యేకంగా జీవించగలిగితే మనకి ఆయన దేవుడిగా ఉంటాడు, మనం ఆయన ప్రజలుగా ఉంటాం. ఇంకా అంటాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తిగల ప్రభు చెప్తున్నాడు.
నిజంగా ప్రియ దైవ జనాంగమా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలాంటి అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. ఆయన ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. కనుక ప్రత్యేకంగా ఉన్న మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా లోకంతో మనం కలిసిపోకూడదు. లోక మనుషులతో మనం మిళితమైపోయి వాళ్ళ చేసిన చేష్టలు వాళ్ళ చేసిన పనులు వాళ్ళలాంటి మాటలు వాళ్ళలాంటి చూపులు వాళ్ళలాంటి ప్రవర్తన మనకొద్దు. మనం ఒక ప్రత్యేకం ప్రత్యేకం. ఇంకా ఇక్కడ అంటున్నాడు ఇదే ద్వితీయ దేశకాండంలో 7వ అధ్యాయంలోని మనం పైనుండి మనం చూస్తే 2వ వచనం కానుండి అక్కడ అంటాడు నేను మీతో నిబంధన నేను మీతో నిబంధన చేశాను కాబట్టి మీరు అన్యులతో నిబంధన చేసుకోవద్దు. అన్య జనాంగంతో నిబంధన చేసుకోవద్దు. దేవుడు లేని ప్రజలతో మీరు నిబంధన చేసుకోవద్దు. ఇంకా అంటున్నాడు వారితో వియ్యమొందొద్దు. అంటే మీ కుమారుని వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ కుమార్తెను మీరు తీసుకోవద్దు, లేకపోతే మీ కుమార్తెను ఇంకొకరికి ఇవ్వద్దు. అంటే ఎవరితోనూ ఇలాంటి ఇలాంటి అన్య జనాంగంతో మీరు నిబంధన చేసుకోవద్దు, వారితో వియ్యమొందొద్దు. అంత మాత్రమే కాదు ఇష్టం లేని దేవునికి ఇష్టం లేని అలాంటి దేవునికి ఇష్టం లేని పనులన్నీ మీరు పారద్రోలండి, వాటన్నిటిని కూల్చివేయండి. అలా మీరు జీవించగలిగితే అంటే ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం జీవించగలిగితే మన దేవుడు ఆయన అంటున్నాడు భూమి మీద ఉన్న వారందరికంటే మనం ఎక్కువగా ఆయన ద్వారా ఎంచబడుతున్నాం. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా ఉండగలరా? అపవిత్రమైన వాటిని ముట్టకుండా. నేను ఒక స్పెషల్, నేను ఇంతకుముందు చీకటిలో ఉన్నవాడిని కావచ్చు, చీకటిలో ఉన్నదాన్నే కావచ్చు, ఆ పనులు చేస్తూ ఆ విధమైన పద్ధతుల్లో నడిచిన వాడిని నడిచిన దాన్ని కావచ్చు, కానీ ఇప్పుడు నన్ను పిలిచాడు, ఆయన ప్రత్యేకపరిచాడు. నేను ఆయన సొత్తు, ఆయన స్వకీయ జనాంగం. నేను ప్రత్యేకంగా ఉండాలి. ఎట్లా పడితే అలా ఉండకూడదు, ఏది పడితే చేయకూడదు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి అని ప్రత్యేకంగా మీరు ఉండగలిగితే ఖచ్చితంగా మనల్ని ఆయన ఎక్కువగా ఎంచబోతున్నాడు. ఎక్కువగా ఎంచితే మన ప్రార్థన ఆయన త్రోసివేడిగా మనం ఏది అడిగితే అది మనకిస్తాడు. కాదనకుండా మనకు సహాయం చేస్తాడు, మన సమస్యలన్నిటిలో పరిష్కారం ఇస్తాడు. కాబట్టి ఆయన ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తిని ఎక్కువగా ఎంచునుగాక. మీ స్థితిగతులు మారునుగాక. మిమ్మల్ని దేవుడు ఎక్కువగా ఎంచి ఎక్కువగా మీకు అందరికీ ఆయన సహాయం చేయునుగాక. ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి జీవితములు ఆయన నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుల ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అయ్యా నీ దృష్టిలో వారు ఎక్కువగా మీ చేత ఎంచబడుటకు సహాయం చేయండి. అయ్యా మీకు వారిని మీకు స్వకీయ జనంగా చేర్చుకోండి. అయ్యా వారికి ఉన్న కష్టాలు తీర్చి పరిస్థితులు మార్చి వారిని హెచ్చించి నీ సొత్తుగా వారిని ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పర్లోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.